టీడీపీ అధ్యక్షుడు అధ్యక్ష శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష మన చంద్రబాబు గారు తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో కూర్చున్న అధ్యక్ష ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వడానికి కూర్చున్నాడో మనందరం కూడా చూసాం అధ్యక్ష అంటే అధ్యక్ష చట్టసభ చట్టం ప్రకారంగా నడుస్తోందా లేక చట్టం పార్టీ ఇష్టాయిష్టాల ప్రకారం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది మనందరికీ కూడా కనిపించే విధంగా నిన్న జరిగిన తీరు అధ్యక్ష అలాగే అధ్యక్ష శాసన మండలి ప్రజల ప్రభుత్వం ఇష్టాల ప్రకారం నడుస్తోందా లేక ఓడిన నాయకుడు ప్రయోజనాలు ఆయన ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష మండలి అనేది సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా తప్పును ఒప్పుకొని కూడా అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష హత్య చేయడం తప్పు నేరం అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష